చంద్రశేఖర్ గారు వారి కుటుంబం సహా ఆత్మహత్య పాల్పడడం జరిగింది. దానికి సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి సూసైడ్ నోట్ అలాంటివి ఏమీ లభ్యం కాలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నడుస్తుంది. దీనికి కారణం ఏంటనేటువంటిది విచారణలో తెలిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. నంద్యాల మాల్దార్పేటకి సంబంధించిన శేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు నలుగురు కూడా ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా కలకలం రేపుతుంది. దీని వెనకలో ఉన్న కారణాలు ఇంకా తెలియాల్సిన ఉంది. ఇప్పుడే పోలీసు వారు కూడా విచారిస్తున్నారు. తప్పకుండా దీని వెనకల కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ నేను ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకి పాల్పడొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంతమంది మనుషుల్ని పక్కన పెట్టుకొని చుట్టుపక్కల స్నేహితులు, బంధువులు, బంధుమిత్రులు, పోలీసులు, రాజకీయ నాయకులు ఇంతమంది మనం ఒకరికొకరు తోడుగా నిలబడగలుగుతాం. తప్పకుండా ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏదైనా సమస్య ఉంటే మన తోటి మిత్రుల కన్నా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.